వికరాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహం మెమిట్పేట్ మండలంలోని ఎన్కతల గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు విచ్చేయుచున్న ముఖ్య అతిథులను బహుజనులకు ప్రొఫెసర్ కాసిం గారు, వక్త జయరాజ్, ప్రజా గాయకులు వీరేందర్, బుద్ధ సమత సైనిక్ దళ సౌత్ ఇండియన్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లీ, పరంతాములు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం గారు, విగ్రహదాత శ్రీమతి మేనపల్లి అనంతయ్య పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని యూత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఎంత అద్భుతమైన పాటలు! వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా వందనాలమ్మా నీకు వందనాలమ్మా. ఇలాంటి అనేక రైల్వేలు మొత్తం అమ్ముతున్నాడు, బస్ స్టాండ్లు మొత్తం అమ్ముతున్నాడు, అన్ని అమ్ముతున్నాడు. ఆయన అమ్ముతుంటే నేనెందుకు ఉండాలని వీడు అమ్ముతున్నాడు. అమ్మి నీకు చదువుయ్యరు, నీకేం కావాలి అని నువ్వు అడిగితే మా పిల్లవాడు అంటాడు నాకు చదువు కావాలని. చదువు వద్దు, మంగళ శాప పెట్టుకో. నీకేం కావాలి? నాకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం వద్దు, ఇస్త్రి బట్టలు చేసుకో. నువ్వు ఏమిస్తావు అని అడిగితే మా పిల్లలందరికీ చదువుకునే అవకాశం ఇవ్వు.